Award of Contract, Letter Number CGM/GM/E Deputy Project NOA, D Number 502/23 dated 23/3/2023. Vanni Goda, March 23rd Tedin Ichina 20 Award of Contract Letters Andi. Anantapuram Jillalo, Shirdi Sai Electricals, oka package kinda 985 crore andi. Ade Vidhanga, inkoka package kinda 207 crore. కడప కర్నూలు అనంతపురం జిల్లాలకు సంబంధించి ఈ మూడు జిల్లాలకు సంబంధించి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి అక్షరాల 2,535,66,000 టెండర్ వాల్యూ వీళ్ళు దోచిపెట్టింది. ఎంతండి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్కి మూడు జిల్లాల్లో 2,535,66,000? బాబ్బా ఏం దోచిపెడతా ఉన్నావా జగన్ రెడ్డి? అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఈయనకి ఈయన కుటుంబానికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్కి ఎంత దోచిపెట్టాడు ఇప్పుడు చూద్దాం. ఏది ఒక డిస్కామ్ పరిధిలోనేనండి. ఇది కూడా అవార్డ్ ఆఫ్ కాంట్రాక్ట్ లెటర్లు చదివి వినిపిస్తా ఉన్నా నేను. దీనిలో చిత్తూరు జిల్లాకు సంబంధించి 1,188,61,00,000 అండి ఒక ప్యాకేజ్. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక ప్యాకేజ్ 1,188,61,00,000. అదేవిధంగా ఇవి కూడా మార్చి 23న ఇచ్చారు. మొత్తం దోచిపెట్టే కార్యక్రమం అంతా కూడా మార్చి 23. ఇవన్నీ అవార్డ్ ఆఫ్ కాంట్రాక్టులు. అదేవిధంగా చిత్తూరు జిల్లా రెండో ప్యాకేజ్కి వచ్చేసరికి 215,65,00,000. అంటే చిత్తూరు జిల్లాకి సంబంధించే మనం చూసినట్లయితే దాదాపుగా 1,400 కోట్లు ఒక చిత్తూరు జిల్లాకు సంబంధించి రాఘవ కన్స్ట్రక్షన్స్, పెద్దిరెడ్డి పొంగనూరు పుడింగు, సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఉమ్మడి, ఇవన్నీ కూడా ఉమ్మడి పాత జిల్లాలండి. కొత్త జిల్లాల ప్రకారం కాదు, పాత జిల్లాల ప్రకారం. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పొంగులేటి కంపెనీకి దాదాపుగా 1,400 కోట్లు టెండర్ దోచిపెట్టారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా కూడా పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్కే. నెల్లూరు జిల్లాలో మనం చూసినట్లయితే ఒక ప్యాకేజ్ కింద 551,86,00,000, ఇంకొక ప్యాకేజ్ కింద 100,84,00,000. అంటే దాదాపుగా 650 కోట్లు నెల్లూరు జిల్లాలో రాఘవ కన్స్ట్రక్షన్స్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాపార భాగస్వామి, అత్యంత సన్నిహితుడు జగన్ రెడ్డి కుటుంబానికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందినటువంటి రాఘవ కన్స్ట్రక్షన్స్కి చిత్తూరు నెల్లూరు జిల్లాలకు సంబంధించి అక్షరాల 2,56,95,00,000 దోచిపెట్టారండి. 2,56,00,000. ఏమయ్యా జగన్ రెడ్డి, ఇది కదా ఆ నిజమైనటువంటి దోచుకో పంచుకో తినుకో? నీకు అత్యంత సన్నిహితమైనటువంటి కంపెనీలు ఒక రకంగా నీకు బినామీలు అనుకోవాలి. ఒక షిరిడి సాయి కానీ, ఒక రాఘవ కన్స్ట్రక్షన్స్ కానీ నీ బినామీ కంపెనీలే కదా. ఎంత దోచిపెట్టావు? ఒక్క డిస్కామ్ పరిధిలోనే ఈ రెండు కంపెనీలకి 4,592,61,00,000 నువ్వు దోచిపెట్టింది. మింగటానికే కదా నీ దోచుకో పంచుకో తినుకో స్కీమ్. అబ్బా ఎంత బ్రహ్మాండంగా అమలు చేసావయ్యా. ఇంకా ప్రపంచంలో వేరే కంపెనీలు ఏమీ లేవా? వేరేవరకు అనుభవం లేదా? కేవలం ఈ రెండు కంపెనీలేనా? ఇది ఎట్ట సాధ్యమయ్యా జగన్ రెడ్డి? తాడేపల్లి కొంపలో కూర్చున్నటువంటి నీ చిత్రగుప్తుడు, నీ సజ్జల, అదేవిధంగా నీ పొంగనూరు పుడ్డింగ్ విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి, వాట్ మిస్టర్ పెద్దిరెడ్డి తమరు ఏమి సమాధానం చెప్తారు? సొంత జిల్లానే అబ్బా ఏమి దోచిపెట్టారు సార్ మీ పొంగులేటికి 1,400 కోట్లు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తమరు దోచిపెట్టింది. ఇంకా వేరే ఏ కంపెనీ కనపడలేదు. అసలు ఈ భూప్రపంచంలో ఎవరికి అనుభవం కూడా లేదు మీ దృష్టిలో. ఈ ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కింద ఈ టెండర్లో ఈ వర్క్లు చేయటానికి ఇంకా వేరే ప్రపంచంలో ఏ కంపెనీకి అనుభవం లేదు, అందుకనే చక్కగా దోచిపెట్టారు. రైతుల మెడలకి ఉరితాళ్లుగా మారబోతున్నటువంటి ఒక దిక్కుమాలినటువంటి పనికి 4,592 కోట్లు ఒక డిస్కామ్ పరిధిలో మీ బినామీలకు పనిచేసి మింగటానికి సిద్ధపడ్డారు. రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోండి. ఈ అబద్ధాల మోహన్, ఈ సైకో జగన్, ఈ అవినీతి సామ్రాజ్యం రాష్ట్రంలో ఒక అతిపెద్ద అవినీతి సామ్రాజ్యాన్ని ఏ విధంగా నిర్మిస్తూ ఉన్నాడో, ఇటువంటి బినామీ కంపెనీలను అడ్డం పెట్టుకుని ఎన్ని వేల కోట్ల రూపాయలు మింగుతూ ఉన్నాడో ఒకసారి రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోండి. ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతూ ఉందండి? సరిగ్గా ఎన్నికలు ఇంకా 10-11 నెలల్లో ఎన్నికలు ఎదుర్కొనేటటువంటి సమయంలో ఇన్ని వేల కోట్ల రూపాయలు దోచిపెడతా ఉన్నాడు. దేనికి? ఈ డబ్బంతా మింగి ఆ డబ్బుతో
మీ ఓట్లు కొనుగోలు చేయటం కోసం, మీ గుమ్మం దగ్గరికి రావటం కోసం ఈ డబ్బంతా మింగుతా ఉన్నాడు. ప్రజాధనాన్ని ఇన్ని వేల కోట్ల రూపాయలు మింగి రేపిస్తాడు. ఓటుకి 5,000 10,000 ఆయన సొమ్మేం పోయిందండి, మింగుతా ఉన్నాడు కదా. దోచుకో పంచుకో తినుకో స్కీమ్ బ్రహ్మాండంగా దేనికి అమలు చేస్తూ ఉన్నాడు? ఒకటి తన సొంత ఖజానాన్ని నింపుకోవటం కోసం, రెండోది రేపు ఎన్నికల్లో ఈ డబ్బునంతా, ఈ అవినీతి సొమ్మునంతా వినియోగించి ఏదో ఒక రకంగా రేపు ఎన్నికల్లో గెలవటం కోసం పోగేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా తన బినామీలను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటం కోసం, ప్రజలలో పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రకంగా అవినీతి సొమ్ముతో రేపు ఎన్నికల్లో గెలవటం కోసం, ఓట్లు కొనుగోలు చేయటం కోసం జిల్లాలు తన బినామీ కంపెనీలకి దోచిపెట్టి ఎక్కడికక్కడ వేల కోట్ల రూపాయలు మింగుతా ఉన్నాడు అని చెప్పటానికి ఇంతకంటే ఇంకా వేరే సాక్ష్యం ఏమి కావాలి అని అడుగుతా ఉన్నా నేను. ప్రజలందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి. ఈ విధంగా ప్రతి జిల్లాలో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు టెండర్లు పిలిచి తన సొంత కంపెనీలకు ఏ రకంగా దోచిపెడతా ఉన్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. ఇంకొక విషయం ఏంటంటే, షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ వారికి ఏదైతే అవార్డ్ ఆఫ్ కాంట్రాక్ట్ లెటర్లు ఇచ్చారో దానిలో పారాగ్రాఫ్ నెంబర్ 1.3లో ఏం రాస్తూ ఉన్నారంటే, పాయింట్ నెంబర్ 1.3, టెక్నికల్ పార్ట్ ఆఫ్ యువర్ బిడ్ సబ్మిటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ యాజ్ సోల్ బిడ్డర్ అని రాశారండి. అంటే దీని అర్థం ఏంటి సార్? సోల్ బిడ్డర్ అంటే ఒకే ఒక బిడ్ వచ్చిందా? అంటే సింగిల్ బిడ్లో ఇచ్చేశారా? సింగిల్ టెండర్కే ఇచ్చేశారు, మీరు కట్టబెట్టేశారా? కొన్ని వేలకు 2,535 కోట్లు షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ని మీరు సోల్ బిడ్డర్ అంటా ఉన్నారు పాయింట్ నెంబర్ 1.3లో. దాని అర్థం ఏంటో మరి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పొంగనూరు పుడింగ్ చెప్పగలరా? అసలు మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ పక్షాన. ఇవాళ ఒక్క APSP DCL పరిధిలో